పైన ఉన్న చెక్కుని ఇలా పీల్ చేసుకొని కాకరకాయలను కడిగి ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్ లో నీళ్లు పోసి ఒక టీ స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసి 20 నిమిషాలు నానబెట్టి కాకరకాయ ముక్కల్ని బాగా పిండి పక్కన ఉంచుకుందాం। దీని వలన కాకరకాయలో ఉన్న చేదు వాటర్ కంటెంట్ అంతా బయటికి వస్తుంది। స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్లు పచ్చనగ పప్పు 2 స్పూన్లు మినపప్పు 2 స్పూన్లు వేరుశనగ పప్పు 2 స్పూన్లు నువ్వులు 1 టీ స్పూన్ జీలకర్ర 10 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకుందాం। ఈ మసాలా అంతా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి। ఇలా కాస్త ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు 1 స్పూన్ చింతపండు వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టి చల్లార్చుకుందాం। ఈ లోపల బాండి పెట్టి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి। ఇలా వేగుతూ ఉండగా ముందు వేయించుకున్న మసాలా మిక్సీలో వేసి ఒకసారి తిప్పి 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకొని ఇలా పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు కాకరకాయలు ఎలా ఫ్రై అవుతున్నాయో చూద్దాం। కాకరకాయ ముక్కలు ఇలా వేగాక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకుందాం। ఇప్పుడు అదే ఆయిల్ లో 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు 3 ఎండు మిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి। 2 ఉల్లిపాయలు పొడవుగా సన్నగా తరిగి వేసుకుందాం। ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేయించుకుందాం। 2 సన్నగా చిల్చిన పచ్చిమిర్చి ముక్కలు। ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుందాం। ఒకసారి కలిపి 1 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం। మిక్సీ పట్టిన పొడిని వేసుకొని బాగా కలుపుకుందాం। ఈ పొడిని ఏ వేపుల్లో వేసుకున్నా చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్ చూసారుగా తక్కువ ఆయిల్ తో కాకరకాయ ఫ్రైని టేస్టీగా సింపుల్ గా ఎలా చేయాలో। ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ సజెషన్స్ ని కామెంట్ లో మాకు తెలియజేయండి। మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం।